ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. నీటి మట్టం 13.7 అడుగులకు చేరుకుంది. వరద ప్రవాహం పెరుగుతుండటంతో కాసేపట్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. సముద్రంలోకి 12,72,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. నీటి మట్టం 13.7 అడుగులకు చేరుకుంది. వరద ప్రవాహం పెరుగుతుండటంతో కాసేపట్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. సముద్రంలోకి 12,72,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. గోదావరిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి 12,72,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గోదావరి, శబరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 177 గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 3,000 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించిన ప్రభుత్వం తమకు కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదని ముంపు బాధితులు వాపోతున్నారు. గోదావరి జిల్లాలో వరద ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎగువ ప్రాంతంలో మళ్ళీ వర్షాలు ప్రారంభం కావడంతో గోదావరిలో వరద నీటి మట్టం స్వల్పంగా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం అయితే గోదావరి వరద నీటి మట్టం 13.6 అడుగులకు చేరుకుంది. 12,55,000 క్యూసెక్కుల నీటిని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దిగువ ప్రాంతంలో గౌతమి, వశిష్ట, వైనతేయ నదులు తీర ఉద్రిక్తంగా ప్రవహిస్తున్నాయి. ప్రధానంగా వశిష్ట, వైనతేయ నదుల ప్రభావంతో కోనసీమలో అనేక లంక ప్రాంతాలకు వెళ్లే రహదారులు పూర్తిగా జలమయమైపోయి ఇప్పటికి దాదాపు 5 రోజులుగా అదే పరిస్థితి కొనసాగుతుంది. రెండో ప్రమాద హెచ్చరిక దాటే స్థాయిలో ప్రస్తుతానికైతే గోదావరి లేకపోయినా సరే కోనసీమలో దిగువనున్న లంక ప్రాంతాలకు వెళ్ళే రహదారులు మాత్రం మొదటి ప్రమాద హెచ్చరిక దాటితే చాలు, అంటే 11,00,000 క్యూసెక్కుల నీరు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి విడుదలైతే చాలు, ఆ ప్రాంతాలన్నీ జలమయమవుతాయి. దాంతో ఒకవైపు గంటి పెదపూడి దగ్గర ఉన్న కాజు పూర్తిగా నీళ్ళలో మునిగిపోయింది. ఆ ప్రాంతంలో గోదావరి పాయను దాటాలంటే బోట్ల మీద వెళ్ళి రావాల్సిన పరిస్థితి. ఎదురుబిడియం కాజు కూడా మునిగిపోయింది. అయినవైన మండలంలో 4 లంక గ్రామాలకు రాకపోక నిలిచిపోయినాయి. అక్కడ కూడా బోట్లను ఏర్పాటు చేసి ఈ గ్రామస్తులంతా బయటకు వెళ్ళి వచ్చే ఏర్పాట్లు చేశారు. మరి ప్రధానంగా రాజోల్ నియోజకవర్గానికి వస్తే సకినేటిపల్లి మండలంలో ఉన్న అప్పనరాములంక, టేకిశెట్టిపాలెం అక్కడ ఓఎన్జీసీ కాలనీ, అదేవిధంగా కొత్తలంక, అప్పనరాములంక ఈ లంక ప్రాంతాలకు వెళ్ళే కాజువే పూర్తిగా కొట్టుకుపోవడంతో పాటు ఆ ప్రాంతం అంతా పూర్తిగా జలమయమైపోయింది. దాంతో అక్కడ 4 మోటార్ బోట్లు ఏర్పాటు చేశారు. మరపడవలు ఏర్పాటు చేసి ఆ గ్రామాల్లోకి వెళ్ళి వచ్చే వాళ్ళని సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా చోట్ల మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. తాగునీరు అయితే అందిస్తున్నారు. ఆహార పదార్థాలు మాత్రం స్వచ్ఛంద సంస్థలే అందించే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏజెన్సీలో ఇప్పటికీ వరద ప్రభావం తీవ్రంగా ఉంది. విలీన మండలాలైన కోనవరం, విఆర్పురం, అదేవిధంగా చింతూరు ప్రాంతాల్లో ఇప్పటికే అనేక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఈ రహదారులు, కొండవాగులు కూడా ఇంకా ఉధృతంగా ప్రవహించడంతో కొండవాగులు ఇంకా అదే పరిస్థితుల్లో ఉన్నాయి. దీంతో జాతీయ రహదారితో పాటు అనేక గ్రామాలకు వెళ్ళే రహదారులు కూడా నీట మునిగాయి. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జాతీయ రహదారి నెంబర్ 326, అదేవిధంగా 30 దగ్గర కూడా వరద నీరు చేరిపోవడంతో అంతర్రాష్ట్రాలకు వెళ్ళే వాహనాలు కూడా పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి. ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే గతంలో వరదలు వచ్చినప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో వైఎస్ఆర్సీ ప్రభుత్వం ముందుగానే బాధితులకు 2,000 రూపాయలు ముందుగానే అందించడం జరిగింది, ఆర్థిక సహాయం చేయడం జరిగింది. దీంతోపాటు నిత్యావసరాలు, కిరోసిన్, ఇతరత్ర ఏర్పాట్లన్నీ అన్ని ప్రాంతాల్లో చింతూరు, విఆర్పురం, కోనవరం, ఎటపాక ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి అందించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కేవలం తాగునీరు, అరకొరగా కూరగాయలు అవసరాలు, ఇతరత్ర అవసరాలు తీరుస్తున్నారు తప్ప ఆర్థికంగా, ఎందుకంటే 10 రోజుల పాటు వాళ్ళకి ఇప్పటిదాకా పనులు లేవు, కూలి పనులు పూర్తిగా పోయి దాంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఒకవైపు ఆర్థిక సహాయం అందించలేదు, దీంతోపాటు అందించే సదుపాయాలు కూడా పునరావాస కేంద్రాల్లో అరకొరగా ఉన్నాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు గతంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఇచ్చినట్టు ఆర్థిక సహాయం వెంటనే మంజూరు చేయాలని వారంతా కోరుతున్నారు. మరోవైపు గోదావరి ప్రభావం చాలా స్వల్పంగా పెరుగుతుంది. 12,55,000 క్యూసెక్కుల నీరు అంటే మొదటి ప్రమాద హెచ్చరిక అయితే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర కొనసాగుతుంది. ఇంకాస్త వరద ప్రభావం పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి విజయ్ స్మృతికల్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.